నమస్కారం అండి, నా పేరు నాగరాజు, నెక్రెకల్, నల్గొండ జిల్లా. ఈ అగ్రిటెక్ వారి ఉత్పాదన అండి. ఈ పంపులు వచ్చేసి 20 లీటర్ల ట్యాంక్ అండి. ఇది 20 లీటర్ల ట్యాంక్ 4000 రూపాయలు అండి. 18 లీటర్ల ట్యాంక్ వచ్చేసేమో మనకు 3700 రూపాయలు పడుతుందండి. ఇది అన్ని రకాల చీడపీడలకు, అన్ని రకాల పంట తోటలకు, వరికి, పత్తి తోటలకు, అన్ని తోటలకు వాడుకోవచ్చు అండి. ఇది ఈ ట్యాంక్ వచ్చేసి 20 లీటర్లు 4000 రూపాయలు ప్రైస్ అవుతుంది. మా అడ్రస్ నాగరాజు అగ్రిటెక్, మోసీ రోడ్, ఎకరేకల్, నల్గొండ జిల్లా, తెలంగాణ. ఫోన్ నెంబర్ 9866969502. అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత. ఇప్పుడు ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారండి, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ పంపు ఆడటం వల్ల మీకు ఏమనిపిస్తుంది సార్? మంచిగానే అనిపిస్తుంది. ప్రెషర్ ఎలా అనిపిస్తుంది అండి? దాని మీద మంచిగా అంటే తైవాన్ పంపును మించినట్టు అనిపిస్తుంది. తైవాన్ పంపు కంటే 100 బాల్ ఇది చాలా ఓకే. దానికి ఆ పంపు విషయంలో రైతు కూడా ఇది అల్కగుంది. అన్ని రకాలుగా ఇది సేఫ్. పెట్రోల్ విషయంలో కానీ, ఆదా విషయంలో కానీ, మెయిన్ ముఖ్యంగా రైతుకి ఏంటంటే మనీ విషయంలో డిఫరెన్స్ చాలా ఉంది తైవాన్ పంపుకు, ఈ పంపుకు. ఇది రిపేర్ పెడితే రైతు కావాల్సింది ఆదా విషయం. మెయిన్ ఇప్పుడున్న ఖర్చులలో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం ఇప్పుడు చాలా ఉత్తమం. ఒక గంట ఛార్జింగ్ పెట్టుకుంటే 6 గంటలు రావడం అంటే చాలా గొప్ప విషయం. తైవాన్ పంపు రిపేర్ అయితే ఎంత ఖర్చు వస్తుందండి? చిన్న పనిముట్టు పోతేనే 100 మీద అడుగుతుంది. ఆయిల్ మార్చినా 500 చూసుకుంటుంది. అంతర్జాలంలో అనగా ఇంటర్నెట్లో కూడా చూశాను, లైట్ వెయిట్గా ఉంది, వైబ్రేషన్ లేదు, నాట్ వైబ్రేషన్, మెయింటెనెన్స్ కూడా తక్కువే, జస్ట్ చార్జ్ చేసుకోవడం. ఇదైనా సార్ న్యూ ఇన్నోవేషన్, ఇలాంటివి అనేది మనం ఆహ్వానించాలి, మనం చూడాలి, చేయాలి, అంతే. ఇక వేరే ఎవరో నమ్మటం కాకుండా మనం లైట్ వెయిట్ తీసుకుని ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. ఇంకా నో వైబ్రేషన్, అసలు ఏం లేకుండా ఫ్రీగా ఉంటుంది, మనకి లైట్ వెయిట్, ఇన్ని అడ్వాంటేజెస్ ఇన్ని అనమాట ఉపయోగాలు దీనివల్ల ఏంటంటే మనకి బాగుంది, పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. 2 స్టేజ్ ఆఫ్ ప్రెజర్స్, మల్టీ నాజిల్స్. ఓకే అండి, రైతులు ఎంతో కష్టపడుతూ వాళ్ళు వ్యవసాయం సాగిస్తుంటే ఈ తైవాన్ పంపులు, ఎనదర్ పంపులు వాడడం వల్ల దాని నుండి వచ్చేసి ఖరాబ్ అయితే రిపేర్ సెంటర్ వల్ల 500 నుంచి 1500 రూపాయల నుంచి 2000 రూపాయల దాకా వాళ్ళు తీసుకుంటున్నారు. రైతులు దానికి డిఫరెన్స్ లోనే ఎంతో ఇబ్బంది పడుతారు కాబట్టి ఈ ఛార్జింగ్ బ్యాటరీ పంపులు వాడడం వల్ల వాళ్ళకి ఎంతో మేలు ఉందని వాళ్ళు చెప్తున్నారండి. కెమెరామెన్ ఉస్మాన్తో నాగరాజు, యూట్యూబ్ ఛానల్ ఎక్కడికల్. మన ఛానల్ నాగరాజు ఓగోడు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.